వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు లక్కీ ఛాన్స్. ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరో ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి. అయితే ఇవి ప్రత్యక్ష ఎన్నికలు కావు, పరోక్ష ఎన్నికలే. రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలను ఈ ఏడాది మార్చిలో నిర్వహించాల్సి ఉంది. ఇందులో రాష్ట్రం నుంచి 3 ఖాళీలు రాబోతున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వీటి కోసం 3 అభ్యర్థుల్ని వైసీపీ అధినేత జగన్ ఎంపిక చేశారు. ఏపీ నుంచి ఈసారి సిట్టింగ్ రాజ్యసభ సభ్యులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్ పదవీకాలం పూర్తి కాబోతోంది. దీంతో వీరి స్థానాలలో మరో 3 ఎంపీల్ని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే నేరుగా ఎమ్మెల్యేల ద్వారానే జరిగే ఎన్నిక కాబట్టి ఈ 3 స్థానాల్ని వైసీపీ సునాయాసంగా గెలుచుకోవడం ఖాయం. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జీల మార్పు తరువాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఏదైనా జరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఏపీలో ఈసారి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ సీట్ల కోసం వైసీపీ తరఫున 3 అభ్యర్థుల్ని సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు. వీరిలో వైసీపీ సీనియర్ నేతలు వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, జంగాలపల్లి శ్రీనివాసుల్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. వీరిలో వైవి సుబ్బారెడ్డి ఓసీ కాగా గొల్లా బాబురావు ఎస్సీ, జంగాలపల్లి శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో ఈసారి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ జగన్ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.